హాయ్ అండి, ఈరోజు మా చిన్నోడికి వ్యాక్సినేషన్ అనమాట. యాక్చువల్గా 45 డేస్కి వేయించాలి, అయితే ఆడ ఆ రోజే వచ్చాడు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయ్యి ఉంటాడు, వద్దు వేయించొద్దండి అని చెప్పారు డాక్టర్. సో మధ్యలో నాకు షూటింగ్, దీనివల్ల ఒంట్లో బాగాలేకపోవడం, సో ఈరోజు తీసుకెళ్తున్నాను. వాడిని బాస్కెట్లో పెట్టా, అడికి అస్సలు ఇష్టం లేదు, కానీ రిటర్న్లో కొంచెం వాడికి ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకని నేను బాస్కెట్లోనే తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. పుట్టుడు చూడండి, మూతల పెట్టాడు, లోపలికి వెళ్ళు, ఆచి వెళ్దాం ఆచి. మా ఇంటి దగ్గర ఒక చిన్న క్లినిక్కి తీసుకెళ్తున్నాను. వీడు యాక్చువల్గా డ్రైవింగ్ అప్పుడు ఒళ్ళో కూర్చుంటున్నాడు అనమాట, మా బాస్కెట్లో కూర్చోట్లేదు. చిన్నాడు ఇంజెక్షన్ ఏం చేసావు నువ్వు? లేదు వద్దు డౌన్. సారీ నాన్న. లేదుమా, అబ్బా హాస్పిటల్కి వచ్చేసాము, ఇంజెక్షన్ నీకు ఉందిలే ఇప్పుడు నీకు. ఇంజెక్షన్ అని సరే లోపలికి వెళ్ళి పడుకుని పోయాడు. సరే పదా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంజెక్షన్ గోక్కుంటున్నాడు ఎక్కువ. బాత్ ఇచ్చారు అది మీరు? డ్రై బాత్ ఇచ్చాను. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ లాంటిది అయితే ఏమిటో, డస్ట్ కూడా ఏమి లేదు ఇయర్లో, అంత వరి అవ్వాల్సింది. యూజువల్ నార్మల్ స్క్రాచింగ్ అయితే ఉంటుంది. వాడి నెయిల్స్ భయంకరంగా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. కొంచెం కట్ చేస్తాను. ఇవి టీయర్స్ క్లీన్ చేసినా పోవట్లేదు మూతి దగ్గర. ప్రాపర్గా పోవండి. హైదరాబాద్ నుంచి పారిపోతా, నీకు దండం పెడతాను నన్ను వదిలే, నీ చోరీ కానీ ఎప్పుడు వదిలే. డిస్టర్బ్ చేయాలి కొంచెం అంతేనా? అంతే. మళ్ళీ నెక్స్ట్ మంత్ 10th డ్యూ ఉంటుంది, 21 డేస్, 19, 9, 9, 21 డేస్కి మళ్ళీ డ్యూ. ఆ రోజు రండి, మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ అని చెప్పారు. మీ ఇన్వెల్ మీ డివార్మింగ్ చేసుకుంటాం. ఓకే, డివార్మింగ్ 15 డేస్. వీడి వ్యాక్సినేషన్ అయిపోయింది, సో ఒక 1 డే అంటే 24 అవర్స్ కొంచెం డల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. ఒక మీల్ కూడా స్కిప్ చేసే ఛాన్స్ ఉందంట. అండ్ తర్వాత ఎవ్రీ 15 డేస్కి డివార్మింగ్ చేయమన్నారు. వ్యాక్సినేషన్ ఈరోజు అయింది కాబట్టి ఒక 2 డేస్ తర్వాత డివార్మింగ్, అంటే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు అన్నది మాకంత తెలీదు, కలుక్కుంటా. దాన్ని బట్టి 15 డేస్కి పప్పీస్ కాబట్టి వాటికి 15 డేస్కి ఒకసారి చేయాలంట. ప్రస్తుతానికి మా వాడి మా చిన్నోడి
ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిపోయింది. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ అయిపోతుంది. ఒక చిన్న వ్లాగ్, ఎవరైనా పప్పీని తీసుకొచ్చుకుంటే వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ కోసం అనమాట. ఈవెన్ మాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది. సో 45 డేస్ బేబీ అప్పుడు మనం వ్యాక్సినేషన్ వేయించాలి. సో బాయ్ బాయ్, వీడు నాతోనే ఉంటాడు కాబట్టి ఇంకా నేను వీడియో తీయట్లేదు. వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా వ్యాక్సినేషన్, కాబట్టి వాడు గోల్ గోల్ చేసేస్తున్నాడు. అదే ఇక్కడ ఉంటే కొంచెం హాయిగా ఉంటాడు. ఓమా చిన్న బాబు, బాయ్ 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 బాయ్.